ఈ వీడియోలో మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య తెల్ల బట్ట లేదా వైట్ డిశ్చార్జ్ గురించి తెలుసుకుందాం. మహిళలను అత్యధికంగా వేధిస్తున్న ప్రధాన సమస్య తెల్ల బట్ట. దీన్నే ల్యూకోరియా లేదా వైట్ డిశ్చార్జ్ అంటుంటారు. ఇది సహజంగా స్త్రీల జననేంద్రియాల నుండి వస్తుంటుంది. జిగురులా తెల్లగా ఉండే ఈ వైట్ డిశ్చార్జ్ దారుణమైన దుర్వాసన కలిగి ఉంటుంది. జననేంద్రియాల పరిసరాల్లో అలర్జీలా కనిపించడం, దురద వస్తుండడం జరుగుతూ ఉంటుంది. ఆడవారిలో సాధారణంగా ఋతుక్రమం సమీపిస్తున్న సమయంలో జననేంద్రియ నుండి తెల్లటి ద్రవాలు వస్తుంటాయి. సహజంగా వచ్చే ఈ ద్రవాలు దీర్ఘకాల పాటు ఉండవు. ఒకవేళ ఈ తెల్లటి డిశ్చార్జ్ ఎక్కువ కాలం కొనసాగినా, దాని నుండి ఎక్కువ దుర్వాసన వస్తున్నా, దురదగా అనిపించినా, మంటగా అనిపించినా వెంటనే అనుమానించాలి. నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాలి. సహజంగా ఋతుక్రమం సమయంలో గర్భాశయ ముఖద్వారం వద్ద ఉన్నటువంటి ఈ గ్రంథుల నుండి జిగురు పదార్థం విడుదలవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ద్రవాలు జననేంద్రియాల పరిసరాల్లో ఉన్న బ్యాక్టీరియాతో కలిసిపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఈ విధంగా తెల్లబట్ట సమస్య ఎక్కువైనప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వెంటనే ఎవరినైనా గైనకాలజిస్ట్ ను సంప్రదిస్తే ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేస్తే మాత్రం ఈ తెల్లబట్ట డిశ్చార్జ్ సర్వైకల్ క్యాన్సర్ లకు దారి తీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఆడవారు ఈ సమస్య వచ్చినప్పుడు అప్రమత్తమై జాగ్రత్తగా వ్యవహరించాలి. మరి తెల్లబట్ట సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? తెల్లబట్ట సమస్య ఉన్నప్పుడు మొదటగా శుభ్రతను పాటించాలి. జననేంద్రియాల వద్ద ఎటువంటి బ్యాక్టీరియా గాని, క్రిములు గాని లేకుండా జాగ్రత్తలు పాటించాలి. క్రిములు చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. శుభ్రత లోపిస్తే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు సంభోగ ప్రక్రియకు దూరంగా ఉంటే మంచిది. సమస్య తీవ్రతను బట్టి త్రిఫల చూర్ణాన్ని వేడి నీళ్లలో మరిగించి ఈ నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జననేంద్రియాలను శుభ్రం చేసుకుంటూ ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్లు దరి చేరకుండా ఉంటాయి. ఇక ఈ తెల్లబట్ట సమస్యకి జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. వాము, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ తీసుకొని నమిలి రసం మింగాలి. అలాగే వాము, జీలకర్ర బాగా నమిలిన తర్వాత చివర్లో వచ్చే పిప్పిని కూడా పూర్తిగా తినేస్తే తెల్లబట్ట నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. లేదా జీలకర్ర పొడి 50 గ్రాములు, తామర గింజల పొడి 50 గ్రాములు, అతిమధురం పొడి 50 గ్రాములు తీసుకొని మూడుటిని కలిపేసి ఒక డబ్బాలో వేసుకొని రోజుకు 1 చెంచా చొప్పున నీళ్లలో వేసి బాగా కలుపుకొని తీసుకుంటే తెల్లబట్ట నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇవి తెల్లబట్ట సమస్యతో బాధపడే వారికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి చక్కటి పరిష్కార మార్గాలు.